వెల్కమ్ టు రవి కిరణాల టీవీ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ పై రజనీకాంత్ వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసిన మంత్రి కేటీఆర్ అరకపూడ గాంధీని మరోసారి గెలిపించాలని షేర్లింగంపల్లి వాసులకు విజ్ఞప్తి. జనసేనతో పొత్తుపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు, ఇతర పార్టీలను కలుపుకునే విషయమే భవిష్యత్తులో చర్చిస్తామని వెల్లడి. ఎమ్మెల్యే షకీల్ పై దాడికి యత్నం, తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం, ఇప్పటికే దేశంలో పలు ఈశాన్య రాష్ట్రాలకు అత్తరాకుత్తరం చేసిన మిథిలీ తుఫాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, బంగారు తెలంగాణపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిగ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అసలు బంగారు తెలంగాణ అంటే ఏంటో చెప్పారు. ఆయన మాట్లాడుతూ, మహేష్ రెడ్డి అయితే మీ తరపున యుద్ధం చేస్తాడు, యుద్ధం ఎవరు చేస్తారో వాళ్ళ చేతిలో కత్తి పెట్టాలి, కానీ కొత్త ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే చేస్తారా? సాధ్యం కాదు కదా. చెట్టుకొకరు గుట్టకొకరు అయిన రైతాంగం ముఖాలు ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడుతున్నాయి. అప్పులు కట్టుకుంటున్నాం, ఇంకో 10-15 ఏళ్ళు రైతు బంధువు కరెంటు ఇస్తే ఎక్కడి వాళ్ళు అక్కడ మంచిగైతారు. నేను కోరుకున్న తెలంగాణ ఇదేనని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు సాధించడానికి మన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. అప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ పడాల్సి వస్తుంది. అభ్యర్థులు ఇక్కడ మహేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ని చెల్లిస్తున్నారు. కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి ఒక ఆయన ఉన్నాడు, ఉంటే ఒకడిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. అభ్యర్థుల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. 50 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రైతుల ఆత్మహత్యలు, హైదరాబాద్లో పోయి కూలీనాలు చేసుకుని బతుకుడు, చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండే వ్యవహారం చేసినాం. మొట్టమొదటి పేదల సంక్షేమం చూసినాం. సమాజంలో కొందరు విధివంచితులు అవుతారు. 3 కోట్ల మంది కండ్ల పరీక్షలు చేయించి చాలా పెద్దలు ఇస్తుంది. 24 గంటల కరెంటు వేస్ట్ చేస్తా ఉండని మాట్లాడుతూ ఉన్నాడు. రైతు బంధు వేస్తానండి, రైతు బంధు ఉండన్నా? మీరు కొప్పుల మహేశ్వరుడిని గెలిపియండి. రైతు బంధు ఉండుడే కాదు, ఈరోజు 10,000 వస్తా ఉంది సంవత్సరానికి. ఎక్కడమంటే రైతులంటే పదాస్పర్ల మోటార్ పెట్టుకోవాలన్నట్టు. నేనేం చేయాలి, మహేష్ ఏం చేయడు, మీరు కూడా ఏం చేయలేదు. కాలం పెడతాం, కబ్జాదారు కాలం పెడతాం, మళ్ళీ రైతులు నాగం చేసే మాట మాట్లాడుతూ ఉన్నారు. సరే, మంచిది, రైతు బంధు బంగాళాఖాతం ధరని బంగాళాఖాతంలో వేస్తారు. నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ మీకు ఎన్ని ఎకరాలు ఉంటాయి, కానీ ఎకరాలకు గుంటలతో సహా మేము రైతు బంధు పంపిస్తున్నాం హైదరాబాద్ నుంచి. అక్కడ డబ్బులు వేస్తే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతున్నాయి. ఉంటుంది మహేష్ రెడ్డి గెలిస్తే రాయాత వేరే తకరీరు బి వాత చెప్ తెలంగాణ బి చావు కోయి బి కుచ్చి ఎస్టీల కోసం చేసింది. పిల్లలకు బెస్తలకు బ్రహ్మాండంగా ఉపాధి అవకాశం కల్పించాలని బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్ను మరోసారి గద్దెనెక్కించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై దండయాత్ర చేసిందన్నారు. అలంపూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్, గ్రానైట్ బిజినెస్, డ్రగ్స్, మందు, గంజాయి సరఫరాతో ప్రజలపై దండయాత్ర చేసి దోపిడీ చేశారని విజయశాంతి పేర్కొన్నారు. 317 జీవోతో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేశారని గుర్తు చేశారు. యువత నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆయన కూతురు, కొడుకు, అల్లుడు వారి బినామీలు తెలంగాణలో 4 కోట్ల జనాభాను దోచుకుతిన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు తిన్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియా సోదరులకి తరిమేసి అక్కడున్న భూముల్ని స్వాధీనం చేసుకో, దాని మీద దండయాత్ర, ధరణి పోర్టల్ని తీసుకొచ్చి అక్కడ కొన్ని 1,000 ఎకరాలు మెక్కో, దాని మీద దండయాత్ర, ఇసుక మాఫియా మీద దండయాత్ర, గ్రెనేడ్ తవ్వడం కోసం పెద్ద పెద్ద కొండల్ని మొత్తం నేల మట్టం చేసావు, అక్కడ డబ్బు తిన్నాం, దాని మీద దండయాత్ర,
317 జీవ తీసుకొచ్చి భార్య భర్తలు విడిదీస్తావు వాళ్ళ మీద దండయాత్ర డ్రగ్స్ మందు గంజాయి ఇవన్నీ తీసుకొచ్చి పెంచిస్తావు వాటి మీద ప్రజల మీద దండయాత్ర యువకుల మీద దండయాత్ర వాళ్ళ చదువు మీద దండయాత్ర వాళ్ళ ఉద్యోగాల మీద దండయాత్ర ఇలాగా ఎన్ని దండయాత్రలు చేసావు కేసీఆర్ మరి ఈ 4 కోట్ల మన తెలంగాణ ప్రజలు ఉన్నారు మరి నలుగురు ఉన్న పిరికి పందల కేసీఆర్ కుటుంబం మీద 4 కోట్ల మంది దండయాత్ర చేయలేరా నేను అడుగుతున్నాను నేను చేయగలుగుతారు అన్నిటికంటే మించి కాళేశ్వరం ఆ కాళేశ్వరం కొన్ని వేల కోట్లు తిన్నా లక్ష కోట్ల పైన తిన్నా ఇవాల కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయేటట్టుంది మరి అదే కాళేశ్వరం పేరు పెట్టుకొని నువ్వు కొన్ని కోట్లు తిన్నావు అదే కాళేశ్వరం నిన్ను కాటేశ్వరం అవుతుంది కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కాటికి పంపించే ఈశ్వరం అవుతుంది ఆ కాళేశ్వరం తెలియజేసుకుంటున్నాను ప్రజలారా తక్కువ సమయం ఉంది ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉంది కానీ అధ్యక్షుల వారు మాట్లాడాలి కాబట్టి నేను తొందర కంప్లీట్ చేస్తున్నాను తెలంగాణ తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా హనుమకొండలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాకున్నది ఒకే ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ దశాబ్దం కాలం 4 కోట్ల మంది సకల సమ్మె జరిగినప్పుడు 1200 మంది తెలంగాణ యువత అమరవీరులు బలిదానం జరిగినప్పుడు వారందరికీ గౌరవార్థంగా ఒక దశాబ్దం కాలం పాటు తెలంగాణ నుంచి పుట్టిన పార్టీలే ఉండాలి వాటి మీద గౌరవంతోటి వాళ్ళందరికంటే కూడా ముఖ్యంగా 4 కోట్ల మంది ప్రజల తెలంగాణ ప్రజల గౌరవంతోటి ఒక దశాబ్దం కాలం నేను గలవిప్పలేదు గొంతిప్పలేదు కేవలం మీ సాయుధ పోరాటం మీ పోరాటం స్ఫూర్తి కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత మన నాయకులందరికీ ఒకటే చెప్పాను నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలోకి అడుగు పెడతానని చెప్పాను దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు మీకు రౌడీల రాజ్యాలు వెళ్తూ ఉన్నారు గుండాలు బెదిరిస్తూ ఉన్నారు అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే ఓరుగల్ నుంచే తీసుకున్న స్ఫూర్తి తెలంగాణ నుంచే తీసుకున్న స్ఫూర్తి డబ్బు లేకపోయినా ధనబలం లేకపోయినా ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నాం దశాబ్దం తర్వాత నేను అందరిలాగే నేను అనుకున్నాను తెలంగాణలో అవినీతి లేని తెలంగాణ అందరినీ సమానంగా చూసే తెలంగాణ సామాజిక తెలంగాణ ఇది ఉంటుందని కోరుకున్నాను అది ఏ స్థాయికి ఉంది ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు నేను కోరుకుంటుంది కూడా 2009 నుంచి కూడా ఆ రోజు ప్రదీప్ గారు ఉన్నప్పుడు కూడా ప్రజా యుద్ధ నౌక గాయపడ్డ ప్రజల పాట నా అన్న గద్దర్ గారు అన్న గద్దర్ గారు మాట్లాడుతూ 2009లో ఆ రోజున బీసీలకి 50% పైచిలుకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి దానికి ముందు అడుగులు వేయాలని చెప్పి 2009 నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం ఆగిపోయాం కానీ నేను ఆగిపోలేదు నేను నిలబడే ఉన్నాను అది ఆ మార్పు తీసుకుంటూ జనసేన ఈ రోజున మీ ముందు నిలబడింది నాకు చాలా ఇష్టమైన నాయకులు బలమైన నాయకులు ఉగ్రవాదాన్ని అణిచేసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి ఈ రోజున తెలంగాణలో జనసేన పోటీ చేస్తూ ఉంది అశేష అభిమానులు ఉండి కూడా నాకు
చొక్కాలు చించుకొని రక్తం ధారపోసే అభిమానులు ఉండి నాకు ఇక్కడ నా పోరాటానికి గుండెల లోతుల్లో నుంచి ఒత్తాసు పలికే నా తెలంగాణ యువత ఉన్నప్పుడు వారందరూ కోరుకుంటున్నప్పుడు దశాబ్దం పట్టింది నాకు దశాబ్దం తర్వాత నేను ఈ రోజు మీకు ఓరుగల్లో మాటిస్తున్నాను ఆంధ్రాలో ఎలా తిరుగుతానో వచ్చే సంవత్సరాల నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతాను తెలంగాణలో నేను అధికారం చూడట్ల మార్పు చూస్తున్నాను యువత తాలూకు సాధికారత చూస్తున్నాను బీసీల తాలూకు సాధికారత చూస్తున్నాను బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తహతహలాడుతున్న వాళ్ళలో నేను ఒక్కని దాని కోసం నా ప్రయత్నం తప్ప ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణలు ఒక నా కోరిక తప్ప ఇక్కడ ఏదో కూర్చొని అధికారం విడిపి గురించి కాదు ఏ అధికారం కోసం అయితే ఏ మార్పు కోసం అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారో వాళ్ళ ఆనగా వాళ్ళ సాక్షిగా చేసి చెప్తున్నాను తెలంగాణ ఖచ్చితంగా జనసేన ఉంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కలిసి సంయుక్తంగా ముందుకు నడుస్తూ ఉంది నాకు ఉదాహరణకి మొన్న మధ్యన టీవీలో చూస్తూ ఉంటే ఈ మధ్యనే ఆ వ్యక్తి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళారు ఆయన చాలా పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో మేము ఇంత కమిషన్ తీసుకుంటాం ఇంత కమిషన్ ఇస్తామని చెప్పి నెల్లూరు గ్రామీణ ప్రజల ఆశీస్సుల కోసం ఒక్కడే ఒంటరిగా అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు 33 రోజుల్లో 100,000 మంది ప్రజలను కలిసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం నవంబర్ 25న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు తనకు సంఘీభావంగా కుటుంబ సభ్యులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు శ్రీధర్ రెడ్డి చెప్పారు నాకు నిరంతరం ప్రజల్లో ఉండటం ఇష్టం ప్రజలతో మాట్లాడటం ఇష్టం ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారంలో ఉన్నామా లేమా అన్న తేడా లేకుండా ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయటం నాకు ఇష్టం ఈనాడు ఓ ముఖ్యమైన కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఉదయం 10:41కి పత్తేకానిపేట నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం 33 రోజుల పాటు సాగుతుంది ఈ 33 రోజుల పాటు 100,000 మందితో ఒంటరిగా ఒక్కడిగా మాటామంతి కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 33 రోజుల పాటు ఏకదాటిగా ఒక్కడే ఒంటరిగా 100,000 మందితో మాటామంతి కార్యక్రమం ఈ కార్యక్రమం హంగు ఆర్భాటాలకి దూరంగా ఉంటుంది రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా శ్రేయోభిలాషులకి రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరించి కోరుతూ ఉన్నా ఎక్కడా ఫ్లెక్సీలు కట్టవద్దు ఎక్కడా టపాసులు కాల్చవద్దు ఎక్కడా జన సమీకరణతో హంగు ఆర్భాటాలతో వెళ్లే కార్యక్రమంగా ఇది ఉండదు ఒక్కడే ఒంటరిగా 100,000 మందితో 33 రోజుల పాటు ఏకదాటిగా సాగే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 23 అర్బన్ డివిజన్లలో ఈ కార్యక్రమం సాగుతుంది ప్రతి వీధికి వెళ్ళి ప్రతి వీధిలో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడటం జరుగుతుంది ఎక్కడికక్కడ ఆత్మీయత సమావేశాలు అదే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి ప్రైవేట్ కార్యాలయాల దగ్గర నుంచి వ్యాపార సంస్థల దగ్గర నుంచి ఆటో స్టాండ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సినిమా హాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అది ఇది అనే తేడా లేకుండా స్కూళ్ల దగ్గర నుంచి కళాశాలల దగ్గర నుంచి మసీదులు దర్గాలు దేవస్థానాలు చర్చిలు 25వ తారీఖు నేను చేస్తున్న ఈ యొక్క 100,000 మందితో మాటామంతి కార్యక్రమానికి సంఘీభావంగా నా కుటుంబ సభ్యులు సైతం నా భార్య సుజిత ఆ రోజు 25వ తేదీ ఉదయం 7 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉప్పుటూరు నుంచి ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది నా పెద్ద కుమార్తె హైందవి కోడూరుపాడు నుంచి 7 గంటలకి ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది అదే రోజు ఉదయం 7 గంటలకి నా రెండో కుమార్తె వైష్ణవి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దొంతాలి నుంచి ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ నేను వారు తిరిగిన ప్రాంతాలకి వెళ్ళటం జరుగుతుంది మళ్ళీ నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ ప్రాంతాలకి వాళ్ళు రావటం జరుగుతుంది ఏకదాటిగా రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సుల కోసం దాదాపుగా
పది సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న ప్రజల ఆశీస్సుల కోసం నేను నా కుటుంబ సభ్యులు సాగించే ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీవెనలు అందించాలని చెప్పని కోరుతూ ఉన్నా. ఇదే సమయంలో ఎక్కడికక్కడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 33 రోజుల పాటు నేను నా కుటుంబ సభ్యులు మొత్తం నలుగురు నాలుగు పక్కల నుంచి ప్రజల్ని కలిసే కార్యక్రమానికి ప్రజల ఆశీస్సులు కోరే కార్యక్రమానికి జరుగుతూ ఉంటే దానికి సంఘీభావంగా రూరల్ నియోజకవర్గం మొత్తం మీద ప్రతి పోలింగ్ బూత్లో ఏపీలో జనసేనతో తమ పార్టీ పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రెండు పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇతర పార్టీలను కూడా కలుపుకుపోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తామన్నారు. జనసేనతో పొత్తుపై మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్ నుంచి మా పార్టీని బలోపేతం అవడానికి పనిచేస్తుంది. ఏపీ అధ్యక్షురాలు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికి నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించగల పార్టీ బీజేపీ ఉంది. ఇండియా అలయన్స్ లలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తోంది. అందరూ కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా ఇంకో నలుగురిని తెచ్చుకున్న మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. కమ్యూనిస్టులు దిక్కుతోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపు కొట్టు మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యుడిగా ఈరోజు నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వచ్చే 3-4 నెలల్లో అయినా సరే యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చాలా తప్పుడు సంకేతం ఇస్తుందని గత సంవత్సరం నుంచి ప్రీమియమ్స్ చెల్లించలేదని చెల్లించని కారణంగా ఈ ప్రామిస్ నిలబెట్టుకోవాలని చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే దిశ కమిటీ ఉన్నది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుని మరి మానిటర్ చేయటం కోసం. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సభ్యుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఖచ్చితంగా ఈ విషయాలన్నీ వారిని కోరాను. అనేక స్కీములకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇవ్వబడ్డాయి. సో కొన్ని పథకాల అమలు తీరు బాగున్నా అనేక పథకాల్లో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయన్న సంగతి వారికి తెలియచెప్పడం జరిగింది. అటువంటి అవకాశాలని అంత ప్రభుత్వం తన మరి మీడియా మిత్రుల నుంచి ఉన్న ప్రశ్నలు ఉంటే ముందుగా తూర్పుగా కాలని అన్ని విధాల సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. దాంతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను చేయించాలని కోరారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎస్ఎండి భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. రోజు పొద్దుగా లేచి కేసీఆర్ ను తిట్టే ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు గెలిస్తే మన పనులు అయితే ఎన్నటికైనా ఈ మెరుజొడ్డి మీద ఈ దుబ్బాక మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటది కానీ గా నరేంద్ర మోడీకి ఉంటాది, గా రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటాది. దయచేసి ఆలోచన చేయండి. మా ప్రభాకర్ అన్న నా దగ్గరికి వచ్చి హరీష్ అన్న గా దవాఖానా మంచిగా చేయి, లేకపోతే హరీష్ అన్న గీ రోడ్డు మంచిగా ఇవ్వండి ఈ మెరుజొడ్డిది. మా ప్రభాకర్ అన్న వస్తే నేను శాంక్షన్ చేపించిన, ఇక ఈయన కొబ్బరికాయ పట్టుకొని బయలుదేరతాడు ఇంటికి వెళ్ళి. ఒక కత్తెర పట్టుకొని వెళ్తాడు కాదని రెడీ కొబ్బరికాయలు కత్తెరు, ఇక దిగుతూనే ఉండాలి కూడతనే ఉండాలి. ఇక ఇప్పుడు చేస్తేనేమో నేను చేసిన అంటాడు, చేయకపోతే హరీష్ రావు చేయలేదు అంటాడు. అన్ని జూటా మాటల బీజేపీ నమ్మితే ఆగం కామా. ఈ మిరుదొడ్డిలు కానీ ఈ దౌల్తాబాద్లు కానీ ఈ దుబ్బాకలు కానీ ఒక్క గుంట భూమి తీసుకునే సవాలే లేదు. ఎవడొక్క ఎకరం కూడా తీసుకోడు. నేను ఇంకో మంచి మాట శుభవార్త చెప్తున్నా, మా ఎస్సీలకు బీసీలకు మా ఎస్టీలకు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ పట్టా భూములు చేస్తాం. ఆ భూములకు మిమ్మల్ని హక్కుదారులను చేస్తాం, మీరు ఓనర్లు అవుతారని చెప్పి నేను మనల్ని చేస్తాం. నేను చెప్పింది కింది మీద అయితే నా ఇంటికి రండి. ఏం చెప్పింది నిర్మలమ్మ అంటే కేసీఆర్ బోర్బాయి కాడ మీటర్ పెట్టలేదని మీ తెలంగాణకి ఇచ్చే 25,000 కోట్లు ఆపిపెట్టినా అన్నది ఆపిన అన్నది. నిజంగా 25,000 కోట్లు వచ్చి ఉంటే ఇవాళ ఎంత ఇంకా పని చేసుకుందాం మన ముంగటికి. మేము మీటర్లు పెడతాం, మీటర్లు పెడితేనే పైసలు ఇస్తాం అని మంత్రి నీ నిర్మలనే చెప్పింది కదా నీ పార్టీ ఆమె. ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు రఘునందన్ రావు, చెప్పు ఎడబెట్టుకుంటావు. మీటర్లు పెట్టుమని అంటుంది కదా, మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు 25,000 కోట్లు ఆపిన అని నీ మంత్రి చెప్పిపోయా. ఇప్పుడు ఏమంటావు ఇక ఈ బోర్బాయి కాడ మీటర్లు పెట్టేది
మేము బీజేపీ వాళ్ళమే పెట్టలేము, కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా పెడుతున్నాయి ఏం చెప్పింది. ఇలా దేశంలో అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీటర్లు పెట్టిందని చెప్పింది. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ హైదరాబాద్ ను చూసి అమెరికాలో ఉన్నామా అని ఆశ్చర్యపోయారని, సూపర్ స్టార్ కు కనిపించిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 9.5 ఏళ్ల కాలంలో భాగ్యనగరాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. అందరూ కూడా ఇప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక్కడి నుండి అరికపూడి గాంధీని మరోసారి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆసరా పెన్షన్లను 5,000 పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మి కింద మహిళలకు 3,000 పెన్షన్ ఇస్తామన్నారు. నరేంద్ర మోదీ హయాంలో సిలిండర్ ధర భారీగా పెరిగిందన్నారు. అరికపూడి గాంధీని మరోసారి గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ధన్ ఖాతా తెరవమని చెప్పి ఒక్కొక్కరికి 1 రూపాయి ఇవ్వలేదన్నారు. వస్తాయి తప్ప లేకపోతే మాత్రం రావు. చూసిన చెన్నై నుంచి వచ్చిన రజనీకి అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష రజనీలకు మాత్రం అర్థం కావట్లేదు. వాళ్ళు కనబడి కళ్ళు ఎదురుగా కనబడేదాన్ని కూడా లేదన్నట్టు, మెట్రో కనబడుతున్నా కట్టలేదన్నట్టు, బ్రహ్మాండమైన ఎస్ఆర్డీపీ లో ఫ్లైఓవర్లు కట్టినా కట్టలేదన్నట్టు, ఇన్ని పెట్టుబడులు వస్తుంటే లేనట్టు, లింక్ రోడ్లు వేసుకుంటే అవేవి జరగనట్టు, పటిష్టంగా శాంతి భద్రతలు ఉంటే అవేవి లేనట్టు బుకాయిస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, మంచి నాయకుడు మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈరోజు గాంధీ గారు మంచి ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా ఎక్కడ పిలిస్తే అక్కడ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళిపోయే నాయకుడు అరికపూడి గాంధీ గారు. ఇలాంటి నాయకుడిని గెలిపించుకుంటే ఇవాళ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, అన్నపూర్ణ క్యాంటీన్లు, బస్తీ దవాఖానాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కడతా ఉన్నాం, కానీ సరిపోవు. రేపటి రోజున వచ్చే టర్మ్లో మన పిల్లల కోసం కొన్ని స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కట్టినాము, ఇంకా కట్టాలనుకుంటా ఉన్నాం. మంచి అత్యాధునికమైన లైబ్రరీ కట్టాలనుకుంటా ఉన్నాం. ఇక్కడ అదే విధంగా వచ్చిన ఇదే ప్లేస్ లోనా ఇదే ప్లేస్ లో కమ్యూనిటీ హాల్ కూడా కట్టాలనుకుంటున్నామని గాంధీ గారు చెప్తా ఉన్నారు. నేను మీ అందరికి చేసిన విజ్ఞప్తి, ముఖ్యంగా పేదింటి ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ ఉన్నారా, మా ఆడబిడ్డలందరికీ ఒక విజ్ఞప్తి, మిమ్మల్ని కనబడనిస్తలేదు నాకు. ఎట్లా ఉందంటే ఇప్పుడు డిసెంబర్ 3 తర్వాత అన్నా మరి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఆంబంలో ఎమ్మెల్యే షకీల్ ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సాటాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు షకీల్పై దాడికి ప్రయత్నించినట్లుగా బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తనపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నం చేశారని షకీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఉన్నటువంటి 4 బీసీ టికెట్లను పీకేసి ఇవాళ వచ్చి మా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు వచ్చి మన పనీలు 24 గంటలు డెమోక్రసీకో స్ట్రెంగ్త్ కీజే ప్రజలు మన రాష్ట్రం తరక్కీకే తరఫ్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న చైర్మన్ ఉన్న సందర్భంలోనే ఆర్టీసీ ఉద్యోగాలను మనం ప్రభుత్వ పరం చేసినాం. ఆయన వచ్చి ఉల్టా మీరేదో ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం చేసినట్టు మాట్లాడతాడు. అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. దేశమంతా కుటుంబ పాలన నడుస్తోందని ప్రముఖ నటి దివ్యవాణి ఆరోపించారు. గాంధీ కుటుంబం మాత్రం దేశానికి అంకితమైందని ఆమె అన్నారు. నేడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కొంత డిస్టర్బెన్స్ లో నేను బయటికి రావడం జరిగింది. మన భావాలకి మనకున్న పరిస్థితులను వదిలిపెట్టుకుని మనం ఎందుకు ప్రజలకు దగ్గర అవుతున్నామని థింక్ చేసినప్పుడు అండ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ రైట్ చాయిస్ మాలాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి అని అనిపించడం, సినీ రంగంలో కానీ ఒక రోషానికి పౌరుషానికి కష్టపడి పనిచేసి నీతి నియమాలతో ఉండటానికి ఒక ఎగ్జాంపుల్గా మా అందరికీ ఉండేటువంటి మరి విజయశాంతి గారు కూడా ఈ పార్టీలోకి రావటం, సో మా ఆలోచనలు ఇంకా కన్ఫర్మ్ అని, అది ఒక భారతదేశానికి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 100% డెమోక్రసీని కాపాడుతుంది కూడా మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎక్కడ చూసినా కూడాను ఒక కుటుంబ పరిపాలన అయిపోయింది, ఏ స్టేట్లో ఎక్కడ చూసుకున్నా కానీ. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కుటుంబాన్ని భారతదేశానికి ఇచ్చిందనేది
ప్రజలు ఎరిగినటువంటి ఒక నగ్న సత్యం అండి. ఆ జై తెలంగాణ రావటానికి మరి తనకున్నటువంటి బంగారు మనసుతో ఆ రాష్ట్రాన్ని మనకి సంతకం చేసిన సోనియమ్మ గారు అనేది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ అధికారంలో ఉన్నటువంటి అగ్రనాయకుల దగ్గర నుంచి మరి సామాన్యంగా రోడ్డు మీద నడిచేటువంటి ఒక పేదవాడు కూడా ఈరోజు జై కొట్టి సోనియమ్మ గారికి మన కృతజ్ఞత తెలుపుకునేటువంటి సమయం ఆసన్నమైనది. అది ఎంతో నిజం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరి ఈరోజు సానుకూలతతో వారందరూ కూడా మద్దతు తెలపటం అనేది ఈరోజు నిజంగా ఈ బంగారు తెలంగాణకి ఒక బంగారు దశ పట్టింది అనటానికి ఒక చిహ్నం అని మేమందరం మరి భావిస్తున్నామండి. బంగారు తెలంగాణ నిజంగా బంగారం అవ్వాలి అంటే కూడా ప్రతి ఒక్కరు ఇంకొక వారం రోజుల్లో వచ్చేటువంటి మీ యొక్క ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కి మీరు ఉపయోగించుకొని మరి అనేది మనసులో గుర్తుపెట్టుకొని మరి మీ అందరం మేమందరం కూడా మీ అందరికీ మా శక్తి వంచన లేకుండా మా యొక్క సేవలను మీకు అందించాలని ఉన్నాం. కాబట్టి దేశంలో పలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసిన మిథిలి తుఫాన్ తర్వాత బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 2023లో ఇది నాలుగో తుఫాన్. ఇది భారత్, బంగ్లాదేశ్, మయన్మార్లను తాకే అవకాశం ఉందని వెదర్ సూచిస్తోంది. రాబోయే ఉష్ణమండల తుఫాన్ మూలాన్ని గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ లో గుర్తించవచ్చు. నవంబర్ 25 లేదా ఆ తర్వాత భూమధ్యరేఖ ద్వారా అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ తీర ప్రాంతాల్లో ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాన్ వల్ల ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే ఈ తుఫాన్ ఈ ప్రాంతాలను తాకుతుందా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలిపోతుంది. బంగాళాఖాతంలో 7 సంభవించే 4 తుఫాను మిచాంగ్ అని లేదా మిగ్జామ్ అని పిలుస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ పై రజనీకాంత్ వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసిన మంత్రి కేటీఆర్ అరకపూడి గాంధీని మరోసారి గెలిపించాలని షేర్లింగంపల్లి వాసులకు విజ్ఞప్తి. జనసేనతో పొత్తుపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు, ఇతర పార్టీలను కలుపుకునే విషయమై భవిష్యత్తులో చర్చిస్తామని వెల్లడి. ఎమ్మెల్యే షకీల్ పై దాడికి యత్నం, తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం. ఇప్పటికే దేశంలో పలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం తమిళ తుఫాన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాల టీవీ.